కార్యక్రమంలో అధ్యక్ష వహించి నాటి కార్యక్రమం సహకరించినటువంటి మన స్కూల్ హెచ్ఎం గారికి ఈ కార్యక్రమానికి మరి ఇది తన గంట యొక్క ఉత్సవాల్లో పాల్గొంటున్న కాకుండా మరి ఈ రోజు మీ అందరూ కూడా గుర్తుంచుకునే విధంగా ఉండాలన్న ఉద్దేశంతో మరి అందరం రోజు కలిసి నలుగురు మరి ఈ రోజు అయితే అందరికీ కలిగినట్టుగా ఉంటుందన్న ఉద్దేశంతో మరి డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్ లాంటి మనకి అంటే డిస్ట్రిక్ట్ కూడా స్టేట్ రిసోర్స్ పర్సన్ అని అనుకోవాలి చాలా చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి మరి మన కొద్ది కాలం క్రితమే పరిచయం అవడం మన సర్వీసులు మనం ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో వారిని అడిగితే మరి ఈ రోజు అయితే కనుక పర్మిషన్ తీసుకొని రావడానికి ఫీల్ అవుతుంది మేడం అని అంటే సండే అయితే మీ అందరినీ కూడా మనం చూపించాలంటే కష్టమవుతుంది అన్న ఉద్దేశంతో మరి అందరి అభిప్రాయాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజేషన్లో మొదటి నుంచి మాకు సహకరించినటువంటి మన ఎంఏఓ గారికి మరి ఇక్కడికి పార్టిసిపేషన్స్లో ఉన్నటువంటి మన హై స్కూల్ స్టాఫ్ అందరికీ ప్రెస్ వారికి అందరికీ కూడా ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మీరు అందరూ సహకరిస్తున్నందుకు ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ పిల్లలకి మరి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ కార్యక్రమానికి పార్టిసిపేట్ చేస్తున్నందుకు మరి మీ అందరికీ కూడా మరి ఆశీస్సులు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమం పెట్టడానికి నాకు ముఖ్యమైనటువంటి ఒక ఉద్దేశం ఏంటంటే మ్యాథ్స్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. మరి ఫ్యూచర్లో కూడా పిల్లలందరికీ కూడా మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ ఇలాంటి సబ్జెక్టుల్లో మరి బాగా షార్ప్గా ఉండాలనే ఉద్దేశంతో మరి నేను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తానన్న ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఒక ముఖ్య కారణం ఏంటంటే మీలాంటి మాస్టర్లు ఒకళ్ళు ఒక రోజు మా ఇంటికి వచ్చి నేను గుంటూరు రోడ్లో చేసేటప్పుడు మా అమ్మాయి చాలా యావరేజ్గా ఉండేది మేడం. యావరేజ్గా ఉన్నప్పుడు ఎయిత్ క్లాస్లో ఒక మాస్టర్ గారు వచ్చి ఈజీ టెస్ట్ చెప్పిన తర్వాత అప్పటి నుంచి మా అమ్మాయి కూడా ఎప్పుడు ఎరగడం లేదు. 100% వచ్చినాయి. తర్వాత మార్క్స్ రావడమే కాకుండా స్కూల్ ఫస్ట్ వచ్చింది. తర్వాత కూడా ఇంటర్మీడియట్ అట్లా కూడా బాగా అంటే కాలేజీ ఫస్ట్ రావడం జరిగిందని చెప్పేసి చెప్పి మా పిల్లల టర్నింగ్ పాయింట్ ఆ మాస్టర్ గారు ఇచ్చిన అడ్వైజ్ మొత్తంగానే మా పిల్ల ఫ్యూచర్ అంతా కూడా మారిపోయింది. తర్వాత ఫిఫ్త్ దానిలో ఆ అమ్మాయికి సీట్ రావడం మరి వెంటనే మరి ఇప్పుడు ప్రజెంట్ ఈ లాస్ట్ ఇయరే జాబ్లో జాయిన్ అయ్యి 80,000 to 90,000 డ్రా చేస్తుంది. కేవలం మ్యాథ్స్ అంతకుముందు చాలా యావరేజ్ పూర్ స్టూడెంట్గా ఉండే ఆయన చిన్న టిప్స్ తెలుసుకోవటం మూలకంగా దాన్ని నాకు లైఫ్నే టర్న్ చేసుకుంది కాబట్టి మరి ఇది చాలా ఉపయోగం అని చెప్పి సార్ను పాపం సార్ చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే తన కట్ల కాబట్టి తను చేయాలని ప్లస్ తన సర్వీస్ మోటార్తో ఉన్నారు కాబట్టి పేటర్ని కూడా యాక్టివ్గా ఉన్నారు. నాకు ఈ క్లాస్ పెట్టడానికి కూడా ముఖ్య కారణం ఆ మాస్టర్ గారు అని చెప్పేసి నేను ఎప్పటికీ మర్చిపోను. మరి మీలో అందరూ కూడా ఈ అడ్వాంటేజ్ని ఉపయోగించుకొని మీరులాగా మీరు కూడా భవిష్యత్తులో ఈ మీకు ఏదైతే కష్టపడుతున్నటువంటి సబ్జెక్టు ఈజీగా వెలుపు తెలుసుకొని దాన్ని చక్కగా పాటించేసి ఫ్యూచర్లో బాగా సెటిల్ అవుతారని చెప్పేసి ఆశిస్తూ మరి మీ తక్కువ చేసుకోవాలనుకున్న దాన్ని టైం కొంచెం టైట్గానే ఉంది కాబట్టి సార్ని సుబ్రహ్మణ్యం గారు ఆయన కేంద్రీయ విద్యాలయంలో మరి ఉపాధ్యాయులతో పనిచేస్తున్నారు. త్వరలోనే మరి ఆయన హెచ్ఎం ప్రిన్సిపల్ ప్రమోషన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. తర్వాత ఏంటంటే ఇంకా అర్జెంటు పెట్టడానికి కారణం కూడా ఏంటంటే త్వరలోనే ట్రాన్స్ఫర్ అయిపోయి హైదరాబాద్ వెళ్ళే ఇది కూడా ఉంది కాబట్టి ఆయన సర్వీస్ వెంటనే ఉపయోగించుకోవాలని ఉద్దేశంతో అందరూ కూడా నిర్ణయించుకొని పెట్టడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాను.